హైదరాబాద్ నగరంలో నేటి నుంచి కరెంట్ కోతలు అమల్లోకి రానున్నాయి. రాబోయే వేసవికాలం దృష్ట్యా మరమ్మత్తు పనుల్లో భాగంగా ఈ కోతలను అమలు చేస్తున్నట్లు TSSPDCL MD ముసరాఫ్ అలీ షారుఖ్ కి పేర్కొన్నారు. ఈ విద్యుత్ కోతల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, GHMC పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు పవర్ కట్స్ ఉంటాయని చెప్పారు. వేసవి రబీ సీజన్ లో అధిక విద్యుత్ డిమాండ్ కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా 2 గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్లను తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్త వాటిని వేస్తామని TSSPDCL MD అలీ షారుఖ్ కి తెలిపారు. విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పినంత మాత్రాన రోజువారీ కోతలు ఉండవని, ఒక్కో ఫీడర్ ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. GHMC పరిధిలో దాదాపు 3,000 బెస్ ఫీడర్లు ఉన్నాయని, నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు 10 నిమిషాల నుంచి 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేసి నిర్వహణ పనులను పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించామని అన్నారు. నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని చెప్పారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన పూర్తి వివరాలను TSSouthernPower.com వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని అన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో కరెంట్ కోతల విషయంపై సామాజిక మాధ్యమంలో తీవ్ర చర్చనీయాంశమైంది. BRS కాంగ్రెస్ శ్రేణులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు తప్పవని మాజీ సీఎం కేసీఆర్ అప్పటికే ప్రతి సభలో చెప్పారని, ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడవక ముందే కరెంట్ కోతలు మొదలయ్యాయని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమైందని బీఆర్ఎస్ శ్రేణులు అంటుంటే, మరోవైపు విద్యుత్ రంగంలో తీవ్రంగా అవినీతి జరిగిందని, విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రం ఆధారంగా బీఆర్ఎస్ పై కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ దాదాపు 8,000 కోట్ల అప్పులు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది.